బిలీవర్ ఆఫ్ డెస్టినీ అండి. డెస్టినీ ఇస్ ఓన్ చైల్డ్ అనుకుంటాను. నాది ఒక బిజినెస్ ఉండేది, ఆ బిజినెస్ చేస్తున్న టైంలో సురేష్ బాబు కలవడం, ఆయన నేను ఆయన ఫ్రెండ్ అవ్వడం. నాకు సినిమాల్లో అసలు అవగాహన లేదు, ఐ నాట్ ఫ్రమ్ ఫిల్మీ బ్యాక్గ్రౌండ్ ఎట్ ఆల్. సో ఆయన నన్ను తీసుకొచ్చి, నువ్వు మంచి ఎంబీఏ చేసావు, స్టూడియోలో హెల్ప్ చేయి అనే ప్రాసెస్లో నేను అలా సినిమా లైన్లోకి రావడం. ఆయన చేసిన సినిమాలు, ఆయన స్టోరీ, స్క్రీన్ ప్లే, పరుచూరి బ్రదర్స్తో కూర్చోవడం, నేను కూడా కాంట్రిబ్యూట్ చేయడం. సినిమా అనేది ఆయన నాకు ఏబిసిడి పాఠంలాగా నేర్పించారు క్రియేటివిటీ. నాయుడు గారు నాకు బాగా ప్రొడక్షన్ నేర్పించి ఒక ప్రిన్సిపల్స్, ఒక వాల్యూస్, స్టోరీ అంటే ఎంత గొప్పది, మంచి స్టోరీ ఉంటే బాగుంటుంది అనే థీమ్లో ఆయన చేశారు. సో ఫర్ మీ దిస్ ఇస్ అ టెంపుల్ అండ్ నాయుడు గారు ఈజ్ లైక్ ఎ గాడ్. బట్ నేను 2008లో సినిమా చేద్దాం అనుకున్నప్పుడు మోహన్ కృష్ణని నేను ఈ సురేష్ ప్రొడక్షన్స్లోనే కలిశాను 2002లో. సో ఆయన ఒక కథ చెప్పారు, మేమిద్దరం కలిసి వర్క్ చేసాం. సో నాకు ఎప్పుడు స్టోరీ ఇంట్రెస్ట్ కాబట్టి ఇట్ వర్క్. దాని తర్వాత గోల్కొండ హై స్కూల్ నవలకు ఉన్నాం. విరించి వర్మ నాకు వచ్చి ఉయ్యాల జంపాల చెప్పారు, దాని మీద ఇప్పుడు వర్క్ చేశాం. విరించికి నేను ఒక ఫస్ట్ అసిస్టెంట్ లాగా పనిచేశాను. ఈ టైంలోనే తను నేను అని ఒక మంచి కథ, ఒక అబ్బాయి రామానాయుడు ఫిల్మ్ స్కూల్ అబ్బాయి స్క్రిప్ట్ నాకు ఇవ్వడం, ఆ స్క్రిప్ట్ ఉయ్యాల జంపాల తర్వాత నేను చేద్దాం అని 2-3 డైరెక్టర్స్ ట్రై చేయడం. ఎందుకో నాకు నచ్చినంత, ఐ థింక్ నేను డైజెస్ట్ చేసుకున్నంత వేరే వాళ్ళు చేసుకోలేకపోయారు లేకపోతే దానివల్ల. బట్ ఒక స్టేజ్లో అందరూ చాలామంది వెల్ విషర్స్ అందరూ కలిసి, టెక్నీషియన్స్, ఐ వెరీ క్లోజ్ టు ఎస్ రవీందర్ గారు కానీ, వెంకటేష్ మార్తాండ్ గారు కానీ, సన్నీ కానీ, రామ్ నువ్వు చేయరాదు డైరెక్షన్ అన్నారు. అప్పుడు నేను సురేష్ బాబు గారిని అడిగాను, ఏంటి డైరెక్షన్ చేయమంటావా అని. యాక్చువల్లీ రానా వాజ్ ద ఫస్ట్ అండి, రామ్ యు డైరెక్ట్ అన్నాడు. సో ఎలాగో డెస్టినీ చైల్డ్ అన్నాను కాబట్టి బై డిఫాల్ట్ వచ్చాను ప్రొడక్షన్లోకి. సో డైరెక్షన్ కూడా ఓకే, అందరూ సపోర్ట్ చేస్తున్నారు, ఎంకరేజ్ చేస్తున్నారు అని టేకప్ చేద్దామనే టైంలో నాతో పాటు గోల్కొండ హై స్కూల్లో పనిచేసిన సంతోష్ హాలిడే మీద వచ్చి ఆఫీస్కి వచ్చాడు కలవడానికి. సంతోష్ ఈ రిహార్సల్ చేయి, ఈ సినిమా ఈ ఒక సీన్ చేద్దాం అన్నాను. మా ఫ్యామిలీ మెంబర్స్ నాని, భలే భలే మొగాడి వైపు ఒక రాజ్ తరుణ్ సినిమా చూపిస్తాం మామ, అంటే చాలా మటుకు హీరోయిన్ ఫాదర్ హీరో. తను నేనులో నాకు అన్నిటిలోకి ఏంటంటే కాన్ఫ్లిక్ట్, నాకేదో అమ్మాయి నాకు నువ్వు సూట్ అవ్వు అమ్మాయికి అనేది కాన్ఫ్లిక్ట్ కాదు. ఇది బండ్రెడ్డి సర్వేశ్వరరావు, నా కూతురు అమెరికాకి వెళ్ళాలి, ఈ అబ్బాయికి అమెరికాకి అంటే ఇంట్రెస్ట్ లేదు. సో ఇట్స్ అది నాకేంటో ఆ కాన్ఫ్లిక్ట్ ఈజ్ లైక్ అమెరికా. సో అది నాకు చాలా కొత్తగా, న్యూగా, ఫ్రెష్గా అండ్ యాజ్ ఎ స్టోరీ. సో నాకు అందుకే నాకు 3 ఇయర్స్ బ్యాక్ నేను అప్పుడు చదివినప్పుడే అరే చాలా కొత్తగా ఉంది పాయింట్, ఈ అబ్బాయి రాసింది సాయి సుకుమార్ అనేది నా పాయింట్. శోభన్ గారు వర్షన్ డైరెక్టర్గా మీ అందరికీ పరిచయం, కానీ నాకు అంతకంటే ముందే నేను కృష్ణవంశ గారు చేసిన సముద్రం అనే సినిమాకి ఒక 20 డేస్ అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశాను. ఆ సినిమాకి ఆయన కో డైరెక్టర్ అండ్ ఆయన డైలాగ్స్ కూడా రాశారు.